విస్తృత సర్క్యులేషన్ ఉన్నటువంటి ఏదైనా ఒక పత్రికను కొనుగోలు చేసుకునేకి వాలంటీర్లకు నెలకు 200 రూపాయలు ఇస్తూ జగన్మోహన్ గారి సర్కార్ జీవో ఇచ్చిన తర్వాత దానివల్ల సాక్షి పత్రిక సర్క్యులేషన్ ఎక్కువ పెరిగిపోతుంది, మాకు దెబ్బ పడుతుంది అని భావించినటువంటి రామోజీరావు గారి నేతృత్వంలోని ఈనాడు యాజమాన్యం ఏం చేసింది, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళి ఆ జీవోను కొట్టేయమని చెప్పారు. ఏం ఫలానా పత్రిక అని చెప్పలేదు కదా, విస్తృత సర్క్యులేషన్ ఏది బుద్ధి పడితే వాళ్ళు కొనుక్కుంటారు కదా, మరి ఇప్పుడు వాళ్ళు ఏది కొనుక్కోవాలో కూడా మేమే నిర్ణయం చేసుకుంటే ఎట్లా కుదురుతుంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ పిటిషన్ కొట్టేశారు. తర్వాత ఈ పత్రిక సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకి ఏం చేసింది, ఇక్కడ కాకుండా వేరే హైకోర్టుకు బదిలీ చేస్తాం, ఎక్కడికి చేయాలో చెప్పండి అన్నారు. ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయమన్నారు, ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారు. సో ఆ వాలంటీర్లకు 200 రూపాయలు కొనుగోలు కోసం ఇచ్చిన జీవో కొట్టివేమని చెప్పి ఢిల్లీ హైకోర్టుకు వచ్చి చేరింది ఆ పిటిషన్. ఆ పిటిషన్ చేరిన తర్వాత ఆ రామోజీ గారి పత్రిక యాజమాన్యం మరో అనుబంధ పిటిషన్ వేసింది ఢిల్లీ హైకోర్టులో. ఏమని, ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్కి సంబంధించి ఏబీసీ సర్క్యులేషన్స్ ఏవైతే ఉంటాయో అవి సాక్షి పత్రికకు సంబంధించి ఆ సర్క్యులేషన్ ప్రచురించకుండా, ఆ గణాంకాలు ప్రచురించకుండా ఆదేశాలు ఇవ్వండి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వాలంటీర్లకు 200 రూపాయలు ఇచ్చారు కాబట్టి వాళ్ళు కొనే ఆ ప్రతుల వల్ల వాళ్ళ సర్క్యులేషన్ గణాంకాలు ఎక్కువగా పెరిగిపోతాయి. సో సాక్షికి ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ వాల్యూ దక్కుతుంది, కమయం నష్టపోతాం కాబట్టి సాక్షి సర్క్యులేషన్స్ గణాంకాలను ప్రచురించకండి అని ఇంకో అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దాఖలు చేసిన తర్వాత ఢిల్లీ హైకోర్టు ఏం చేసింది, ఏబీసీ నుంచి ఆ గణాంకాలు తెప్పించారు. తెప్పిస్తే ఈనాడు పత్రిక యాజమాన్యం చేసినటువంటి ఈ వాదనకు ఆ గణాంకాలకు సంబంధం లేదు, అండ్ వీళ్ళు చేసినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో అది కేవలం ఆరోపణ మాత్రమే, ఆధారాలు లేకుండా ఇలా ఆరోపణలతో ఎలా వాదన వినిపిస్తారు అని చెప్పి ఢిల్లీ హైకోర్టు కూడా జవాట్లు పెట్టింది. సరే మీరు గణాంకాలు ప్రచురించొద్దు అని పిటిషన్ వేశారు, ప్రచురించకుండా ఉండడానికి మాకేమీ ఇక్కడ ఒక కారణం కూడా కనిపిస్తలేదు, మేమే ఏబీసీని ఆదేశిస్తాం ఆ సాక్షి పత్రిక సర్క్యులేషన్ గణాంకాలను ప్రకటించేయండి అని అని చెప్పి ఢిల్లీ హైకోర్టు చెప్పేసరికి అయ్య బాబోయే వద్దు వద్దు, మేము వేసిన అనుబంధ పిటిషన్ వెనక్కి తీసేసుకుంటాం లేండి అని చెప్పి ఆ రామోజీ గారి పత్రిక యాజమాన్యం వాళ్ళు వేసిన అనుబంధ పిటిషన్ను వెనక్కి తీసేసుకున్నారు పిచ్చే మూడ. అండ్ ప్రధాన పిటిషన్ ఏదైతే ఉందో అదే వాలంటీర్లకు 200 రూపాయలు ఇస్తూ ఇచ్చిన ఆ జూహోకి సంబంధించిన పిటిషన్, ఆ ప్రధాన వ్యాజ్యం మీద విచారణ 25వ తేదీకి వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు.